Mira que la persona. సుందాం. యువత వైపు ఉన్నటువంటి వారు శ్రీ సాయిరాం గారు. వారు వాలంటీర్గా బ్లడ్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్లో వారు సర్వీస్ అందిస్తుంటారు. అలాగే వారు అవతల ఉన్నటువంటి వారు శ్రీమతి డాక్టర్ వెన్నెల గారు. మనందరూ కూడా సుపరిచితులు. మన హాస్పిటల్లో చిన్నపిల్లల వైద్యులుగా పనిచేస్తున్నారు వారు. అలాగే హిందూ చైతన్య వేదికలో కూడా వారు పనిచేస్తుంటారు. అవతల వైపు ఉన్నటువంటి వారు శ్రీ డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ జనరల్ ఫిజిషియన్, ఆర్ఎస్ఎస్ నెల్లూరు నగరానికి అధ్యక్షులు. అవతల వైపు ఉన్నటువంటి వారు శ్రీ బొందల మల్లికార్జున గారు, బీవీ నగర్లో ఉంటారు, వ్యాపారం చేస్తుంటారు. ఆర్ఎస్ఎస్ మన నెల్లూరు విభాగం, నెల్లూరు జిల్లా, ఒంగోలు జిల్లా, ఈ రెండు జిల్లాలకి సంబంధించినటువంటి సేవా ప్రముఖ సేవా కార్యక్రమాలు అవి చూస్తుంటారు. మరి సంవత్సరం మాదిరి ఈరోజు కూడా మనం అంబేద్కర్ జయంతి గురించి మనం అందరికీ కార్యక్రమం చేస్తున్నాము. అందరూ ఉత్సవాలు చేస్తుంటారు. కన్స్ట్రక్టివ్ థాట్ సమాజానికి ఈ రోజు ఒక ఉపయోగపడే కార్యక్రమం చేయాలనేది మన హాస్పిటల్ ఉద్దేశంతో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం. అలాగే ఈ సందర్భంగా ఒక రెండు మంచి విషయాలు అందరికీ తెలియాలని ప్రయాణంగా చెప్పారు లాస్ట్. నేను కూడా ఆర్గన్ డొనేషన్ గురించి చెప్తున్నాను. అట్లా ఒక రెండు మంచి విషయాలు కూడా ప్రజలకు మొదలు తీసుకోవాలనేది మనం ఈ దేవా హాస్పిటల్లో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రయాణం గారు చెప్పారు బ్లడ్ డొనేషన్ ఆర్గాన్ డొనేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. భారతదేశంలో మనకు అవసరమైన రక్తం కంటే చాలా తక్కువగా మనకి బ్లడ్ అవైలబిలిటీ ఉంది. ఒకప్పుడు భయంకరంగా ఉండే పరిస్థితి ఒక 30 ఏళ్ల క్రితం పేషెంట్ దగ్గరికి ఎవరైనా ఎక్కువ మంది అటెండెన్స్ వచ్చారంటే వాళ్ళు ఎంత పంపించారంటే చాలా కష్టం. ఎవరు ఫోన్ ఫోన్ చేసుకుంటారు. ఒక సింపుల్ మాట, రెండు బాటిల్ బ్లడ్ కావాలి, మీరు ఎవరన్నా వచ్చి ఇవ్వండి అంటే ఒకరు ఉంటే ఒకటి చుట్టుపక్కల అందరు పారిపోతుండే. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వాలంటరీగా బ్లడ్ ఇవ్వడానికి వస్తున్నారు. కొంతమంది అవేర్నెస్ పెరిగింది. అలాగే ఆర్గాన్ డొనేషన్ కూడా మేడం గారు చెప్పినట్టు ఒకప్పుడు మనకు భారతదేశంలో అంత లేదు. ముఖ్యంగా ఐ డొనేషన్ చాలా మందికి ఆశ ఉంటుంది. శ్రీలంక చిన్న దేశం, అది హైయెస్ట్ ఐ డొనేషన్స్ ఉండేది శ్రీలంక నుంచి ఉన్నది. ఇప్పుడిప్పుడే మన భారతదేశంలో కూడా కుటుంబాలు కుటుంబాలు జనరేషన్స్ జనరేషన్స్ 2-3 జనరేషన్స్ కూడా ఐ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మన దేశంలో. అది కూడా అవేర్నెస్ బాగానే పెరుగుతున్నది. ముఖ్యంగా బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ తో వాళ్ళ ఆర్గాన్ డొనేషన్ కూడా గురించి పోరాటం చేశారు. అంతరాన్ని తనని నిర్మూలించాలని, సమాజంలో సమానత్వాన్ని తీసుకురావాలని వారు ఎంతో విశేషంగా కృషి చేశారు. భారతదేశ సనాతన ధర్మంలో అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వెన్నెల, చిన్నపిల్లలు వైద్య నిపుణులని. ఈరోజు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సింగుపురి వైద్య సేవా సమితి మరియు జయభారత్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక జయంతి పురస్కారాన్ని పురస్కరించుకుని నేను సైతం నా సమాజం కోసం అంటూ రక్తదానం చేయడానికి వచ్చేసిన వారందరికీ నా శుభాభినందనలు. రక్తదానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన మోస్ట్ పాపులస్ కంట్రీ అయినటువంటి మన భారతదేశంలో అందరికీ అవసరమైనటువంటి రక్తం నిలువలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. జనాల్లో అవేర్నెస్ వచ్చి మన రక్తాన్ని దానం చేసి తద్వారా ఎన్నో కుటుంబాలని మనం కాపాడగలిగితే మనం సమాజానికి అంతకుమించి చేయగలిగిన సేవ అనేది ఏమీ ఉండదు. అలాగే ఆర్గాన్ డొనేషన్ గురించి కూడా జనాల్లో అవేర్నెస్ రావాల్సి ఉంది.
ఒక ప్రాణం నుంచి వంద కుటుంబం, ఒక ఐదారు కుటుంబాన్ని మనం ఎలా కాపాడగలము అంటే మనలో ఉండే ఆర్గాన్ ని డొనేట్ చేయడం వల్ల ఎన్నో కుటుంబాలు సంతోషంగా మనం మరణించిన తర్వాత కూడా తద్వారా మనం జీవించగలము. ఆర్గాన్ డొనేషన్ వస్తుంది, ఆర్గాన్ డొనేషన్, బ్లడ్ డొనేషన్ చేయాలి అని చెప్పి అందరికీ నేను ఒక మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తుందని బట్టి హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది.